మొత్తం పూర్తి చేయాలని. కాబట్టి తిరిపి వేయడము లేకుంటే దానం ధర్మము కాదు. కానీ రాజకీయం పొత్తు కుదిరింది కాబట్టి నొక్కుతున్నారు, నొక్కేటట్టు ఇక్కడి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. సో లోపం పాపం ఏదైనా ఉంటే చంద్రబాబుది, లేదా ఆయన ఒత్తిడికి గురవుతున్న సెంట్రల్ బీజేపీ నాయకులది, అక్కడున్న ఇంకా ప్రముఖులు ఎవరిదో అది అవుతుంది అనేది గుర్తుంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. తర్వాత దీనికి సంబంధించినంత వరకు రెండవది ఆయన చెప్పిన దాంట్లో ఇంకొక పాయింట్ వచ్చి తెలుగు భాష గురించి కొంచెం ఎక్కువ మాట్లాడారు. నేను నిన్న మొన్న చూశాను ఇక్కడ ఏదో పవన్ కళ్యాణ్ కూడా అమరిగడ్డ పోయినాడని చెప్పి అక్కడ నోటికొచ్చింది, ఆయన మాట్లాడుతున్నాడు. తెలుగు భాషకు సంబంధించి వీళ్ళు ఉద్ధరించేది లేదు, మేము తగ్గించింది లేదు, జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించింది లేదు. ఇంకా దాన్ని ఒక లాంగ్వేజ్గా ఇంకా నిలబెట్టడానికి ఎవరైనా ట్రై చేస్తామంటే మా గవర్నమెంటే ట్రై చేస్తుంది. మళ్ళీ మళ్ళీ ప్రశ్నిస్తున్నాం, వీళ్ళల్లో ఎవరైనా సరే ఈరోజు వచ్చిన అమిత్ షా గారు కానీ ఇంకోరు కానీ వీళ్ళ మనవాళ్ళను పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రెవల్యూషన్ రెడ్ స్టెప్ వల్ల ఈ మూడు నాలుగేళ్లలోనే ఓరియంటేషన్ మారింది. పిల్లల ఎందుకంటే ఆ ఏజ్లోనే బాగా ఆకలింపు చేసుకోగలరు, ఈజీగా టర్న్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందులో మనం ఇంగ్లీష్ మీడియం పెట్టేటప్పుడు ఊరకపెట్లా, కింద సర్వే చేస్తే 94% మాకు ఇంగ్లీష్ మీడియం కావాలి ఫస్ట్ క్లాస్ నుంచని ప్రజల పబ్లిక్ ఒపీనియన్ నుంచి వచ్చింది. ఇంగ్లీష్ మీడియం అనేది అందరి మానిపండులాగా, లేదా అది సంపన్నులకు మాత్రమే పరిమితము, లేదా భారీగా అప్పులు చేసుకుని ఎక్కడో కాన్వెంట్లని వచ్చేదాని వచ్చిన దీనితో ఉన్న కేరళ టీచర్లను ఎవరినో తెచ్చుకొని పెట్టి పేరుకు నామక వస్తే కాన్వెంట్ అని పెట్టుకుని నడుపుకుంటున్న వాటి వల్ల అక్కడికి పంపించి అప్పుల పాలవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పూచి తీసుకుని ప్రభుత్వ పాఠశాలలో పెట్టింది, సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది, అందరూ గమనిస్తూనే ఉన్నారు. హై స్కూల్కి వచ్చేసరికి ఈరోజు యూఎన్ఓలో పోయి ప్రజెంటేషన్స్ ఇచ్చేంతవరకు పోయారు. ఈ మధ్య ప్రైమరీ స్కూల్లోనే టోఫెల్ ఓరియంటేషన్ దీనికి సంబంధించిన టెస్టులు జరుగుతుంటే దే ఆర్ అటెండింగ్ ఎంతూజియాస్టికలీ. ఏం తెలుగు తగ్గిందా ఎక్కడన్నా? తెలుగు లాంగ్వేజ్ ప్రభావం తగ్గిందా, లేక ఇళ్లలో తెలుగు మాట్లాడుకోవడం తగ్గిందా? మన మాతృభాష తల్లి భాష ఎక్కడికి పోతుంది? ఇళ్లలో అది కాక ఏం మాట్లాడతారు? బహుశా బాగా డబ్బులు ఉండేవాళ్ళు ఏమన్నా మనం ఏమంటాం మెట్రోస్లోనో మెట్రో సిటీల్లోనో అలాంటి చోట పెద్ద పెద్ద ఇళ్లలోనో ఇళ్లలో కూడా ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు గారి, అదొక దీని కింద. మామూలు ఊళ్ళల్లో తెలుగు కాక ఏది మాట్లాడతారు పేరెంట్స్తో కానీ వీటికి సంబంధించినంత వరకు? సో ఇది ఎవరు ఒక మాఫియా ఒక సెక్షన్ ఇది వీళ్ళు లాంగ్వేజ్కి సంబంధించో లేకుంటే అట్టడుగు వర్గాల మీద వెనుకబడిన వర్గాలకు సంబంధించి వాళ్ళు మనతో ఈక్వల్ కావడం ఏంటి అనుకునే పెత్తందారుల సెక్షన్ ఏదైనా ఉంటే వాళ్ళ భావజాలం ఇది. అక్కడికేదో వీళ్ళంతా తెలుగును ఉద్ధరించినట్టు ఈ మాట్లాడే వాళ్ళు ఎవడు వాళ్ళ ఇళ్లలో తెలుగు మాట్లాడతారనైతే నేను అనుకోను. లేదా వాళ్ళ పిల్లలు ఇప్పుడు మన ఊళ్ళో మన ఊరాల్లో వాళ్ళంతా బయట నలుగురు కలిస్తే తెలుగు మాట్లాడతారని నేను అనుకోను. కానీ అది సామాన్య ప్రజానీకానికి వెనుకబడ్డ తరగతులకు కానీ లేదా అల్పాదాయ వర్గాల వాళ్ళకు కానీ అది గనా యాక్సెస్ ఇవ్వడమంటే ఇమ్మీడియట్ మాతృభాష మీద వీళ్ళకి అక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది. అదేదో రాసి ఇచ్చినట్టున్నారు ఆయన, అమిత్ షా గారు కూడా అదే చదివినట్టున్నారు. అలాగే భూమాఫియా దాన్ని కూడా మేము తొక్కేస్తాం నారదీస్తామన్నాడు. భూమాఫియా తొక్కేస్తాం నారదీస్తామని ప్రయత్నం చేస్తున్నది మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే మనం తెస్తున్నామో అది ఎవరికి కళ్ళె వేసేది, ఎవరిని పాతాళానికి తొక్కేది అంటే ల్యాండ్ గ్రాబర్స్, భూమాఫియాలు. అడ్డంగా ఎక్కడ చూస్తే అక్కడ జెండాపాతి రికార్డుల్లో తారుమారు చేసి చేసుకునే చంద్రబాబు నాయుడు అనుకో అలాంటి గ్యాంగ్ ఎవరున్నారో, లేదా అలాంటి వెస్టర్న్